నమస్తే మిత్రులందరికీ స్వాగతం. భారతదేశంలో అక్బర్ చేసిన లవ్ జిహాద్ కంటే అతిపెద్ద లవ్ జిహాద్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. కాలాపహాడ్, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన రాజీవ్ లోచన్ రాయ్ అనేటువంటి వ్యక్తిని ఒక ఇస్లాం నవాబు తన అవసరార్థం తన కూతురుని వివాహం చేసుకోవడము, అతన్ని మత మార్పిడి చేయడము, ఆ విధంగా తన యొక్క కాంక్షను యుద్ధ కాంక్షను తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ విధంగా కాలాపహాడ్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1568 ఆ ప్రాంతంలో ఒడిశాను పరిపాలించేటి ముకుంద దేవ అనే రాజు ఉండేటువంటి వాడు, అతని యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి రాజీవ్ లోచన్ రాయ్, వీరుడు సూరుడు, అత్యంత దిగ్గజాలైనటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులందరూ ఓడించినటువంటి ఘన చరిత్ర అతనికి ఉంది. ఈ రాజీవ్ లోచన్ రాయ్ అనేటువంటి వ్యక్తి బెంగాల్ యొక్క గవర్నర్ అయినటువంటి సులేమాన్ కిరానీ అనేటువంటి వ్యక్తితో యుద్ధం చేయడం జరిగింది ముకుంద దేవ తరపున. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగినటువంటి తీవ్ర పోరాటంలో ముకుంద దేవ తరపున పోరాటం చేస్తున్నటువంటి ఈ రాజీవ్ లోచన్ రాయ్ యొక్క శౌర్యానికి వీరత్వానికి తాళలేక కాళ్లకు బుద్ధి చెప్పడం జరిగింది సులేమాన్ కిరానీ అనేటువంటి ఈ గవర్నర్. కానీ అతని యొక్క కాళ్ళకు బుద్ధి చెప్పడమే కాకుండా మెదడుకు పని పెట్టడం జరిగింది. సులేమాన్ కిరానీ ఏం చేయడం జరిగిందంటే, తన ఆలోచన విధానం ప్రకారంగా సులేమాన్ కిరానీ మన రాజీవ్ లోచన్ రాయ్ని తన రాజసౌధానికి తీసుకురావడం జరిగింది. ఘనంగా సన్మానించడం జరిగింది. ఆ విధంగా ఘనంగా సన్మానిస్తూ తన కూతురిని వివాహానికి ఎరవేయడం జరిగింది. తను కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతానికి మారాలి అనే లవ్ జిహాద్ యొక్క సంకేతాలు ఇవ్వడం జరిగింది. లవ్ జిహాద్కి అతను ప్రోత్సహించడం జరిగింది. కానీ రాజీవ్ లోచన్ రాయ్ తీవ్రంగా విభేదిస్తూ ఆ అమ్మాయిని, ఎవరైతే సులేమాన్ కిరానీ యొక్క కూతుర్ని హిందూ ధర్మానికి మార్చవాలని తీవ్రంగా అడగడం జరిగింది. కానీ ఆనాటి పరిస్థితులు ఉన్న రీత్యా, అక్కడ ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్ల రీత్యా ముకుంద దేవ రాయ్ వీరి యొక్క వివాహానికి తీవ్రంగా అడ్డంకి కావడం జరిగింది. ఈ ప్రేమలో కొట్టమిట్టాడుతున్నటువంటి రాజీవ్ లోచన్ రాయ్ విచక్షిత జ్ఞానం కోల్పోవడము, స్త్రీ సౌందర్యానికి పరవశం కావడం, ఇటువంటి పరిస్థితుల్లో అతను సులేమాన్ కిరానీ యొక్క మాటలకు లొంగిపోవడం జరిగింది. ఇస్లాం మతానికి మారడం జరిగింది. వాళ్ళ వివాహాన్ని ఇస్లాం ప్రకారము అతనికి పెళ్లి చేసుకోవడం జరిగింది. కాలాపహాడ్ అనే పేరుతో తను ఇస్లాంని స్వీకరించడం జరిగింది. ఈ విధంగా వారి యొక్క వివాహం జరిగిన సందర్భంలో కొన్ని సంవత్సరములు అతను అలా జరగడం జరుగుతోంది. అసలే అవమానంతో ఓడించబడ్డటువంటి సులేమాన్ కిరానీ ముకుంద దేవరాయ్ పైన ప్రతీకారం తీర్చుకోవాలి, దానికి సరైన సమయం కోసము అతను చూస్తున్నటువంటి పరిస్థితిలో తన అల్లుడైనటువంటి కాలాపహాడ్ ఒకనాటి రాజీవ్ లోచన్ రాయ్కి మీద ఉసిగొల్పడం జరిగింది. రాజీవ్ లోచన్ రాయ్ని ఉసిగొల్పడం జరిగింది. కొన్ని రోజులకు వ్యామోహం తీరిపోయిన రాజీవ్ లోచన్ రాయ్ తను హిందూ ధర్మం నుంచి రావడం చాలా తప్పు, తనకున్నటువంటి హిందూ మనస్తత్వము, తనకున్నటువంటి మూల భావజాలం ఏదైతే ఉందో అదే ఉచితమైనటువంటి ఆలోచన వచ్చినటువంటి రాజీవ్ లోచన్ రాయ్ తిరిగి హిందూ ధర్మానికి రావాలని ఒక ప్రతిపాదన చేస్తూ పూరి జగన్నాథ పండితుల వాళ్ళకి తన యొక్క ఆలోచనను పంపించడం జరిగింది. ముకుంద దేవ రాయ్ అప్పటికే ఒక రాజశాసనం చేయడం ద్వారా ఏదైతే రాజీవ్ లోచన్ రాయ్ పేరు మార్చబడ్డే కాలాపహాడ్కి కానీ అతని పిల్లలకు కానీ ఎవరికి కానీ పూరి జగన్నాథుని యొక్క మందిరానికి ప్రవేశం లేదు అని తీవ్రమైనటువంటి ఒక రాజశాసనం చేయడం జరిగింది. ఆ శాసనము తర్వాత పండితులు తీవ్రంగా వ్యతిరేకించిన కారణం చేత రాజీవ్ లోచన్ రాయ్ని హిందూ ధర్మానికి పునరాగమనానికి అంటే గర్భాపసికి ఒప్పుకొని బడలేదు. దురదృష్టం ఏమంటే, ఏదో కొన్ని భావజాలము, కొంత అమాయకము, కొంత ఆకర్షణ జరిగినట్టు మారినటువంటి వాళ్ళు తిరిగి హిందూ ధర్మానికి వచ్చేటువంటి ప్రయత్నంలో కొంతమంది పండితులు వ్యతిరేకించిన కారణం చేత తీవ్రమైనటువంటి నష్టం కలుగు చేస్తుంది. తర్వాత ఈ విధంగా బాధపడినటువంటి కాలాపహాడ్ తిరిగి తన మామగారైనటువంటి సులేమాన్ కిరానీతో కలిసి పూరి పైన దండయాత్ర చేయడానికి సిద్ధమవడం, ముకుల్ దేవ్ పైన తీవ్రమైనటువంటి పోరాటానికి సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగా తీవ్రమైన పోరాటం, తన యొక్క బాధ హిందూ ధర్మానికి రాలేని పోయినానని ఒక బాధ
తనను వెలివేయబడ్డానని అంటే బాధ, తీవ్రమైన బాధతో అతను తన యొక్క ప్రతీకారం తీర్చుకునేందుకు పూరి జగన్నాథుడి మందిరం పైన దండయాత్ర చేయడం జరిగింది. పూరి మందిరంలో ఉన్నటువంటి మూర్తులను బయటకు తీసి వాటిని నేలతో కాళ్ళతో తన్ని నేల పని వేయడం జరిగింది. కానీ వాటిలో ఉన్నటువంటి సాలగ్రామ విగ్రహాలు, ఏదైతే హృదయంలో ఉన్నటువంటి సాలగ్రామ విగ్రహాలను పండితులు తీయడం చేత అపవిత్రం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కోణార్కలో సూర్యదేవాలను ధ్వంసం చేయడం జరిగింది కాలాపహాడ్. అదేవిధంగా భువనేశ్వర్లో లింగరాజ్ దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని రక్షించుకునే ప్రయత్నము విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా కాలాపహాడ్ తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ముకుల్ దేవుడు పైన యుద్ధం చేయడం జరిగింది. చరిత్ర చివరికి ముకుల్ దేవును ఓడించి అతని చంపివేయడం జరిగింది. తన ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. కానీ భారతదేశానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలగజేసినటువంటి వ్యక్తిగా కాలాపహాడ్ ఈరోజు చరిత్రలో నిలిచిపోతున్నాడు. దీనికి అతనే కాకుండా ఆనాటి పండితులు కూడా అతని గర్వాపసికి ఒప్పుకోకపోవడం అనేది కూడా తీవ్రమైనటువంటి నేరంగా మనకు తోస్తుంది. ఆర్య సమాజిక స్వామి దయానంద సరస్వతి కానీ శివాజీ కానీ ఎందరో మహానుభావులు, మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్యమతాలకు వెళ్ళిపోయినప్పుడు తిరిగి గర్వాపసి తీసుకునే ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని ఈ కాలాపహాడ్ చరిత్ర మనకు తెలియజేస్తుంది. కాబట్టి మిత్రులందరూ, ఈ విధంగా భారతదేశానికి సంబంధించిన ఎంతో మంది హిందూ ధర్మం నుంచి బయట వెళ్ళడం జరిగింది. అనువైన సమయంలో తిరిగి వచ్చే పరిస్థితులు మనం కల్పించాలని తెలియజేస్తున్నా, ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు అవసరమని తెలియజేస్తున్న భారత్ మాతకి జై. జై శ్రీరామ్.